హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికి అయితే వచ్చేసాం. సెంటు స్థలంలో కట్టిన ఇల్లు అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇది ఎదురు ఫేసింగ్ అన్నమాట. పడమర ఫేసింగ్ అయితే ఇవ్వటం జరిగింది. ఎదురు 20 అడుగుల రోడ్డు అయితే వీళ్ళకి ఇవ్వటం జరిగింది. చాలా నీట్గా సింపుల్గా చేయించుకున్నారు, లో బడ్జెట్లో అనమాట. లోపల చూద్దాం. లోపలగా నీట్గా అండ్ సింపుల్గా చేయించుకున్నారు, ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా. లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం. ఇది హాల్ అన్నమాట. అండ్ చూసారు కదా, వీళ్ళు ఇక్కడ టీవీ పెట్టుకోవడానికైతే షెల్ఫ్ అయితే పెట్టించుకోవటం జరిగింది. ఎంట్రన్స్లోనే చూశారు కదా, ఇది 10 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకోవటం జరిగింది హాల్కి. అండ్ హాల్ వచ్చేసి కూడా వీళ్ళు ఎల్ షేప్ అయితే పెట్టించుకున్నారు. కింద టైల్స్ ఏం లేకుండా నీట్గా సింపుల్గా చేయించుకున్నారు. పైన సీలింగ్ వర్క్ కూడా ఏం చేయించుకోలేదు, ప్లెయిన్గా వదిలేశారు. చూశారు కదా, ఈ చూశారు కదా, ఇది ఎల్ షేప్ హాల్ అయితే వీళ్ళు పెట్టించుకోవటం జరిగింది. ఇది చూశారు కదా, చూడండి, ఎల్ షేప్ హాల్ అన్నమాట. చూశారు కదా, అంటే దర్వాజా ఏదైనా పెట్టించుకోండి, డోర్స్ ఏదైనా పెట్టించుకుంటే స్పేస్ సరిపోదని వీళ్ళు ఇట్టు పెట్టించుకున్నారు అనుకుంటా. చూశారు కదా, చాలా సింపుల్గా నీట్గా పెట్టించుకున్నారు. టైల్స్ కూడా ఏం లేదు, ఓన్లీ వీళ్ళు ప్లాస్టింగ్ వరకు చేయించుకున్నారు నీట్గా. అండ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే వీళ్ళు పెట్టుకోవటం జరిగింది. స్పేస్ కూడా ఒకళ్ళు వెళ్ళటానికి సరిపోయిద్ది అనమాట. అండ్ బయట ఒకసారి చూద్దాం మనం వాష్ ఏరియా. వాష్ ఏరియా వచ్చేసి వీళ్ళకి చూశారు కదా, 6 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకోవటం జరిగింది. చూశారు కదా, అండ్ మెట్లు 2.5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకోవటం జరిగింది. అండ్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్కి అయితే వీళ్ళు చూశారు కదా, నీట్గా చేయించుకున్నారు. టైల్స్ గిల్స్ ఏం లేకుండా ప్లాస్టింగ్ వరకు చేయించుకున్నారు అన్నమాట. అండ్ లోపల ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవటానికి కూడా స్పేస్, స్టెప్స్ కింద స్పేస్ ఉంది కదా, అక్కడ పెట్టుకున్నారు. సింపుల్గా లో బడ్జెట్లో ఉన్న వాళ్ళు అయితే ఇలా చేయించుకోండి, చాలా సింపుల్లో అయిపోయిద్ది అన్నమాట. ఎక్కువ హడావుడి పడకుండా, ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా. చూశారు కదా, అండ్ ఇటు సైడ్ వీళ్ళు గ్రిల్స్ అయితే పెట్టించుకున్నారు. అండ్ మెట్లు చూశారు కదా, నీట్గా సింపుల్గా చేయించుకున్నారు లో బడ్జెట్లో. అండ్ ఇక్కడ గ్రిల్స్ వీళ్ళు పెట్టించుకోవటం జరిగింది, నీట్గా పెట్టించుకున్నారనమాట. పైన సీలింగ్ కూడా నార్మల్గానే వదిలేసుకున్నారు. సారీ ఫ్రెండ్స్, నేను బెడ్రూమ్ అయితే మీకు చూపించలేదు కదా, సో వాళ్ళు అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో అందుకని చిన్న వీడియో తీసుకుంటానంటే సరే ఓకే అని చెప్పారు. చూశారు కదా, నెక్స్ట్ వీడియోలో అయితే నేను కన్ఫామ్గా మంచి డీటెయిల్స్ అయితే, మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.